చేస్తారు అనే డైలాగు చాలా సినిమాల్లో చూసినా కానీ నిజంగానైతే నేను అస్సలు చూడలే. కానీ అలా చూసి నుల్లా వావో వావో ఏం శక్తి అది, తమిళనాడును ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టినట్టే అవుతున్నది. ఎవ్వలని మందలియ్య వశం లేదు, ఎప్పుడు ఎడ్ దిక్ నుంచి ఏ పిడుగు పడుతుందో ఏ వరద వస్తుందో అని దేశం మొత్తం వణికినంత పని అవుతున్నదిల్లా. అమ్మ ఎప్పుడైతే పోయి చిన్నమ్మ ముంగటికి వచ్చిందో అందరూ పెద్దమ్మలను మించిన పెద్దమ్మలే అవుతున్నారు. వావో ఉడుకుడుకున్నప్పుడే గంజిలో చెయ్యి పెట్టి తోడుకుంటానంటే ఎట్లుంటదిల్లా, చెయ్యి పొక్కులు వచ్చి తోలు ఊసిపోతుంది. గదే అయిందనుకో రాదుండ్రీ తమిళనాడులో, అసలే అమ్మ పోయి చిన్నమ్మతో సంసారం చక్క పెట్టుకునే పనిలో పార్టీ ఆఫీసు సలసలగా ఆగుతుంటే నాకింత పాలని పోయిండు గీ లాయర్ సాబు. అసలే అది తమిళనాడు, మళ్ళా అన్నా డిఎంకే పరమ వీర విక్రమ విప్లవ ప్రాణ భక్తులు నరాడా. మరిగా పార్టీ నుంచి ఎల్లగొట్టిన శశికళ పుష్ప తరపున వస్తూ ఊకుంటారా, ఉత్తగానే తోలుతారా, తోలు తీసి కోలండ వేసినంత పని చేసిండ్రు. ఆయంత శశికళ పుష్ప అంటే చిన్నమ్మ అనుకునేరు, ఆమె వేరు ఈమె వేరు. జయమ్మతోని దోస్తాన చేసి శశికళే అమ్మని చంపించిందని పంచాది లేవదీసింది. ఎంపీగా ఇదే పార్టీలకెళ్ళి గెలిచిన శశికళ పుష్ప నడిమిట్ల కొన్ని కథలు నడిచే వరకు జయమ్మ ఉన్నప్పుడే ఆమె అవతలికి నూకిండ్రు. ఇక ఇప్పుడు నన్ను ఎల్లగొట్టిన మనిషే లేకపా ఏమైతుంది, నేను కాదు నా మనిషిని తోలిస్తున్నా అని లాయర్ను పంపింది. అమ్ముంటే మందులిచ్చి పంపించినేమో గాని పగ్గాలు ఇప్పుడు చిన్నమ్మ చేతులుండే, శీతం ఉత్కుడు ఉత్కి తోలిండ్రు. ఆయంత పోలీసులు ఉండేప్పటికీ ప్రాణాలు శినిగినంగిలేసుకొని బయటపడ్డాడు. అబ్బో చూస్తున్నారా ఎంత ఉడుకుతున్నదో తమిళనాడు, అవతలికెళ్లి శ్రీదేవి మేడం శశికళ అమ్మను కలిసిపోయింది. ఇంతలనే రజనీకాంత్ సార్ ను చిదంబరం కలిసిండు. అడవికు కమలాసన్ పాత పెండ్లం శశికళ మీద కజ్జకసాయి అంటేనే ఉన్నది. ఆఖరిదాకా ఎట్లయితుందో ఏమో గాని ఆ కోపం ఈ కోపం అన్ని కలిపి ఓ గిసొంటోల మీద లదీసుకుంటున్నారు. ఆయంత ఎలచ్చన్లచ్చి ముఖ్యమంత్రి కుర్చీకి ఎక్కేనాటికి ఇంకెన్ని కథలు చూడాల్సి వస్తుందో ఏమో కదా. చెప్పేదానికి నాకే